హాయ్ ఫ్రెండ్సా నేను మీ లక్ష్మణ్ వెల్కమ్ టు లక్కీ టెక్ జన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలోని మెయిన్ టాపిక్ ఏంటంటే మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నప్పుడు ఓకే సో ఇంటర్వ్యూ కంప్లీట్ అవుతున్నప్పుడు మిమ్మల్ని టెక్నికల్ ప్యానల్ ఒక క్వశ్చన్ అడుగుతారు లైక్ డి యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ మీ ఇలాగ టెక్నికల్ ప్యానల్ కావచ్చు ఆర్ మేనేజర్ కావచ్చు ఆర్ హెచ్ఆర్ కావచ్చు ఎవరైనా సరే ఇలాగా క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు డెఫినెట్గా కొన్ని క్వశ్చన్స్ అయితే అడగండి ఎందుకంటే ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్ సిచ్యువేషన్లో మీరు ఆ కంపెనీ గురించి తెలుసుకోవటం అండ్ మీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని తెలుసుకోవటం ఓకే సో కొన్ని క్వశ్చన్స్ అడిగి ఆ కంపెనీ గురించి డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు కొన్ని క్వశ్చన్స్ అడగటం వల్ల మీకు అక్కడే క్లారిటీ వస్తుంది ఇంట్రీ ప్రాసెస్లోనే మీకు క్లారిటీ వస్తుంది ఆ కంపెనీ ఆ ఆర్గనైజేషన్ నాకు షూట్ అవుతుందా లేదా నేను లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోవచ్చా లేదా అనేది మీకు అక్కడే క్లారిటీ వస్తుంది మరి ఎలాంటి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అడగాలి ఈ జాబ్ ఇంటర్వ్యూలో అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనం మెయిన్ టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీరు కానీ మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకెన్ అయితే హిట్ చేయండి మనం టైం వేస్ట్ చేసుకోకుండా మెయిన్ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం సో వాట్ ఆర్ ది లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ టు ఆస్క్ ఇన్ ద జాబ్ ఇంటర్వ్యూ ఓకే ఇది మీ ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ టెక్నికల్ ప్యానల్ మిమ్మల్ని అడగరు ఓకే మీరే టెక్నికల్ ప్యానల్ని అడుగుతారు ఈ ఎంట్రీ క్వశ్చన్స్ అనేవి ఎప్పుడైతే టెక్నికల్ ప్యానల్ డి యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ మీ అని అడిగినప్పుడు ఈ క్వశ్చన్ ఎప్పుడు అడుగుతారంటే ఎండ్ ఆఫ్ ది ఇంట్రీ ఇంకా కంప్లీట్ అవుతుంది ఇంట్రీ ప్రాసెస్ అనే టైంలో టెక్నికల్ ప్యానల్ ఒక ఆపర్చునిటీ అయితే మీకు ఇస్తారు అప్పుడు మీరు సైలెంట్గా ఉండకుండా కొన్ని క్వశ్చన్స్ అడగండి ఫస్ట్ది ఏంటంటే వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఐ కెన్ ఎక్స్పెక్ట్ వన్స్ ఐ జాయిన్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ ఓకే సో ఈ క్వశ్చన్ కన్ఫర్మ్గా అడగండి నేను వన్స్ ఈ కంపెనీలో జాయిన్ అయితే నాకు ఫస్ట్ సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్లో ఎలాంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు ఇవ్వబోతున్నారు ఓకే నా రోల్ ఏంటి వాట్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఐఎమ్ గోయింగ్ టు ప్లే సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఎంప్లాయీస్కి ఎలాంటి బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తుంది ఆర్గనైజేషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ లీవ్స్ అవైలబుల్ ఓకే ఎంప్లాయీస్కి ఎలాంటి బెనిఫిట్స్ ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది దాంతోపాటు లీవ్ స్ట్రక్చర్ని కూడా తెలుసుకోండి ఎందుకంటే ప్రైవేట్ ఇండస్ట్రీస్లో లీవ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయండి అన్ని కంపెనీస్లో ఒకేలా ఉండకపోవచ్చు అందువల్ల మీరు లీవ్ స్ట్రక్చర్ని కూడా తెలుసుకోండి ఈ క్వశ్చన్ అడగటం వల్ల మీకు అర్థమవుతుంది ఎంప్లాయీ ఏ విధంగా బెనిఫిట్ పొందుతున్నాడు ఎలాంటి పర్క్స్ ఎలాంటి బెనిఫిట్స్ ఎంప్లాయీకి ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ లీవ్ స్ట్రక్చర్ ఏంటనేది మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది సో ఈ క్వశ్చన్ కన్ఫామ్గా అడగవచ్చు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే సో వన్స్ నేను కంపెనీలో జాయిన్ అయిన తర్వాత నాకు ఏమన్నా స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి అప్ స్కిల్లింగ్ కోసం నాకు ఏమైనా ట్రైనింగ్ ఇవ్వటం లేకపోతే మెంటరింగ్ ప్రొవైడ్ చేయటం ఆర్ అప్ స్కిల్ చేసుకోవడం అప్గ్రేడ్ చేసుకోవడం స్కిల్స్ అండ్ సర్టిఫైడ్ అండ్ సర్టిఫికేషన్ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకునే ఆపర్చునిటీ ఈ కంపెనీ నాకు ప్రొవైడ్ చేస్తుందా నేను లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తున్నాను ఈ కంపెనీలో ఉండటానికి మరి నాకు కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది మీరు అడగచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి అదేంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది అంటే కంపెనీ కల్చర్ ఎలా ఉంటుంది ఓకే ఎంప్లాయీస్ బిహేవియర్ ఎలా ఉంటుంది అసలు వర్క్ ప్రాసెస్ ఏంటి ఓకే సింపుల్గా చెప్పాలంటే ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పాజిటివ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉందా లేదా కంపెనీ కల్చర్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలి ఈ క్వశ్చన్ అడగొచ్చు మీరు నెక్స్ట్ క్వశ్చన్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఏంటంటే అది ప్రతి కంపెనీకి ఒక షెడ్యూల్ ఉంటుంది అంటే ఎవ్రీ సిక్స్ మంత్స్కి శాలరీస్ హైక్ చేయటం ఒక ఇన్ కేస్ హైక్ చేస్తే ఎంత పర్సెంట్ హైక్ చేస్తారు అండ్ దేని బేస్ చేసుకొని శాలరీ ఇంక్రిమెంట్స్ ఉంటాయి పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని రివ్యూస్ బేస్ చేసుకుని ఎలా చేస్తారు మీ ఆర్గనైజేషన్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి ఓకే ఒక ఎంప్లాయీకి శాలరీ ఇంక్రిమెంట్ ఎలా ఇస్తున్నారు క్వశ్చన్ కన్ఫామ్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అడగటం చాలా బెస్ట్ అండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది ఇప్పుడు రీసెంట్గా యాడ్ చేసిన క్వశ్చన్ అండి ఏంటంటే అది ఇది ఎప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయిందో సో దానివల్ల క్రియేట్ అయిన ఒక న్యూ క్వశ్చన్ ఏంటంటే మరి టీం ఎలాంటి వర్క్ సెటప్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది లైక్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ సెటప్ హైబ్రిడ్ సెటప్ ఆర్ రిమోట్ వర్క్ సెట్ ఆర్ రిమోట్ వర్క్ సెటప్ సో మీరు కంపెనీ జాయిన్ కాకముందే తన యొక్క వర్క్ స్టైల్ ప్రాసెస్ని తెలుసుకోండి హైబ్రిడ్ మోడల్ ఆర్ రిమోట్ మోడల్ ఆర్ ఆఫీస్ నుంచి వర్క్ అని తెలుసుకోండి మరి ఆఫీస్ నుండి వర్క్ చేసే ఎంప్లాయీస్కి ఏమైనా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయా ఆర్ హైబ్రిడ్ మోడల్లో వర్క్ చేసే వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయా ఆర్ రిమోట్ వర్క్ ఆర్ రిమోట్ వర్క్ వర్క్ చేసే వాళ్ళకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇవన్నీ తెలుసుకోండి ఓకే సో ఇవన్నీ కూడా ఎప్పుడైతే టెక్నికల్ ప్యానల్ ఆర్ మేనేజర్ ఆర్ హెచ్ఆర్ అడిగినప్పుడు క్వశ్చన్ అడిగినప్పుడు డూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ అడిగినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడిగి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు ఆ ఆర్గనైజేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు సో దట్స్ ఆల్ గైస్ మైండ్ సో నేను చెప్పిన ఈ క్వశ్చన్స్ ఎంతో హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను సో మీకు కూడా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ వీడియో అనిపిస్తే మర్చిపోకుండా లైక్ బటన్ హిట్ చేయండి అదేవిధంగా మర్చిపోకుండా మీ నెట్వర్క్లో ఉన్న గ్రూప్స్ కూడా షేర్ చేయండి ఓకే ఈ క్వశ్చన్స్ ఎంతో హెల్ప్ అవుతాయి ఎవరైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్న ఎంప్లాయీస్కి అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ యాజ్ వెల్ ఓకే సో ఇంకొక మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్